అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పట్టణ సీఐ వెంకటేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఇంటికి తాళాలు వేసి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పోలీస్ శాఖ తరఫున పలు సూచనలు చేశారు. ప్రజలందరూ కూడా బతుకమ్మ మరియు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మనకి దసరా పండుగ, బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఉన్న కారణంగా మనకి పబ్లిక్, ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు ఇస్తున్నాం. తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మనకి ఈ ఫెస్టివల్ ఉన్న కారణంగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బంగారు ఆభరణాలు ఏవైతుంటే బ్యాంకులలో డిపాజిట్ చేసినవి కూడా అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. లేదంటే మెడద వేసుకొని బయట బతుకమ్మ ఆడడానికి అట్లా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఒంటరిగా వెళ్లకుండా ఎక్కడ వెళ్ళినా కానీ ముగ్గురు నలుగురు అలా గుంపుగా వెళ్ళేలాగా చూసుకోండి. మీరు బతుకమ్మ ఆడడానికి వేరే మీ కాలనీలో కానీ లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తూ ఉంటారు కాబట్టి సింగిల్గా వెళ్ళకుండా ముగ్గురు నలుగురు అలా వెళ్ళండి. వెళ్తే ఎవరన్నా దొంగ ఎవరైనా ఉన్నా కానీ రావడానికి ఆలోచిస్తారు. చైన్ స్నాచింగ్ అలాంటివి జరగకుండా ఉంటుంది. మీరు వేసుకునే ఆభరణాలు కూడా అందరూ బయటికి కనబడే మెడ చుట్టూ కొంచెం కవర్ చేసుకునే విధంగా వేసుకోండి. చీర ఇది ఉంటుంది కదా, దాంతో చున్ని ఇలాంటి దాంతో కవర్ చేసుకునే విధంగా చూసుకోండి. ఎందుకంటే సింగిల్గా పోయినప్పుడు చైన్ స్నాచింగ్లు ఎక్కువ కూడా ఇండివిజువల్గా ఉన్న దగ్గర మనకి ఎక్స్పోజ్ బయటికి చూడగానే కనబడితే అలాంటి టైంలోనే జరుగుతున్నాయి. వేరే వేరే ప్రాంతాల్లో వేరే జిల్లాల్లో జరుగుతున్నాయి కాబట్టి చూసుకోండి అవి చైన్ స్నాచింగ్ అవ్వకుండా. అండ్ బంగారము ఆభరణాలు అవి ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళడాలు. మనకి జనరల్గా వేమరవాడ లోపల 7 రోజులకి బతుకమ్మ ఉంటుంది. 7 రోజులకి బతుకమ్మ పండుగ ఉంటుంది. మిగతా ఊళ్ళల్లో 9 రోజులకు ఉంటుంది. ఆ టైం లోపల ఇంటికి తలాలు వేసి ఇంట్లో గోల్డ్ అంతా పెట్టి దూర ప్రాంతాలకు ప్రయాణం వెళ్ళడం అనేది చేయకండి. ఇళ్ళలో బంగారం పెట్టకుండా మీ వెంట తీసుకెళ్ళండి, లేదంటే మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని వెళ్ళండి. అంటే ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తిని పెట్టి ఉంచి వెళ్ళండి. తాళాలు వేసి బంధువుల ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఒకరిని పెట్టి వెళ్ళండి. లేదంటే కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఏదో ఒకటి ముందు లైట్ లేదంటే బ్యాక్ ఎక్కడో బయటికి రోడ్ సైడ్ కనబడితే లైట్ ఆన్ చేసి ఉంచాలి. అన్ని స్విచ్ లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతాం. అది క్లియర్గా దొంగకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే మనం లైట్లు ఆఫ్ చేసినట్టే ఇంట్లో మనుషులు లేరు అని చెప్పి చెప్పినట్టే ఉంటాయి. కాబట్టి కనీసం ఇంట్లో ఒక లైట్ వేసి పెట్టి ఉంచితే ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా ఉంటుంది, దొంగ కూడా ఆలోచన రాదు. అండ్ బయట గేటుకు రోడ్ సైడ్ గేటుకు తాళం పెట్టి వెళ్ళకూడదు. తాళం ఒకవేళ వేసినా లోపల నుంచి వెళ్ళండి. బయట తాళం పెడితే అది క్లియర్లీ ఇంట్లో ఎవరు లేదని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి అవి చూసుకోండి. చూసుకొని మేము దొంగతనం జరగకుండా చూసుకోవాల్సిగా కూర్చున్నాం. వీటితో పాటుగా మనకి ఇప్పుడు ఈ దసరా ధమాకా అని చెప్పి దసరా ఫెస్టివల్, విజయదశమి సందర్భంగా కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మొబైల్ ఫోన్కి లింక్స్ రావడాలు అండ్ గిఫ్ట్ వోచర్లు రావడాలు లేదంటే షాపింగ్ ఆఫర్స్ రావడం అలాగే జరుగుతూ ఉంటాయి. అన్నెసరీ లింక్స్ ఏది వచ్చినా కానీ ఓపెన్ చేయకండి. అన్నెసరీగా ఎవరు కూడా ఫ్రీగా ఏది ఇవ్వరు కాబట్టి వచ్చింది ఆఫర్ వచ్చింది అని చెప్పి దాని మీద లింక్ చేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లింకులు ఏది కూడా ప్రెస్ చేయవద్దు. ఆ లింక్స్ ఏదైతే వచ్చినాయనుకో వాటిని ఇగ్నోర్ చేయండి, లేదంటే డిలీట్ చేసేయండి. అంతే. మీరు ఏమైనా ఆఫర్స్ ఉంటే షాపింగ్ మాల్కి డైరెక్ట్ వెళ్తే వాళ్ళు షాపింగ్ మాల్లోనే ఆఫర్స్ ఇస్తారు. అంతే తప్పితే మీకు ఆన్లైన్లో షాపింగ్లు లింకులు పంపించి ఎవరు కూడా ఫ్రీగా మిమ్మల్ని పిలిచి మరీ డబ్బులు ఎవరు ఇవ్వరు, పిలిచి ఆఫర్ ఎవరు ఇవ్వరు. కాబట్టి అలాంటి ఏమీ నమ్మకూడదు, నమ్మి వాటికి చేయకుండా చూడండి. అండ్ ఈ లోన్ యాప్స్ అవసరానికి డబ్బులు లేవు, పండుగకు సీజన్లో ఇప్పుడు పిల్లలకు బట్టలు కొనాలి అండ్ ఇంకేదో వస్తువులు కొనాలి అని చెప్పి ఈ లోన్ యాప్స్ దృష్టికి వెళ్ళకండి. లోన్ యాప్స్ చాలా ఫేక్ లోన్ యాప్స్ ఉంది. లోన్ యాప్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున బలి అవుతున్నారు. ఆ లోన్ యాప్స్ జోలికి కూడా వెళ్ళకండి. మిమ్మల్ని పిలిచి అప్పిస్తున్నారంటే అందులో ఏదో ఒక రిస్క్ ఉంటుంది. మనం అడిగితేనే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎవరు ఇవ్వదు. అలాంటిది మనం అడగకుండానే పిలిచి కూడా అప్పిస్తున్నాడంటే ఏదో ఒక రిస్క్ ఉంటుంది. అది ఆలోచించండి. ఆలోచించి లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. తప్పితే ఆ లోన్ యాప్స్ అసలు యూజ్ చేయదు. లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని మీరు లోన్ యాప్స్ తీసుకోవడం ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జనరల్గా కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు, నోటిఫికేషన్స్కి యాక్సెప్ట్ ఇస్తారు. ఇది కాదు కొన్ని ఏవైతే మిమ్మల్ని అప్డేట్ అడిగేటప్పుడు ఆ డీటెయిల్స్ అవుతుంది. ప్రతిదానికి మనం యాక్సెప్ట్ 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 అని చెప్పి తొందరలో నొక్కేస్తాం. యాక్సెప్ట్ అన్నప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు యాక్సెస్ అవుతారు. మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం, మన కాంటాక్ట్స్ పోతాయి వాళ్ళ దగ్గరికి, మన ఫోన్లో ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ పోతాయి, వీడియోస్ పోతాయి. దాని ద్వారా కంప్లీట్ మన డేటా మొత్తం వాటి చేతిలో ఉంటుంది అక్కడ, సైబర్ నేరగాల చేతిలో. దాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోన్ యాప్స్ దృష్టికి వెళ్ళకుండా
ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మేము పోలీసు తరపు నుంచి గస్తీ నిర్వహిస్తున్నాం, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం, రాత్రి డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు డయల్ అనేది కానీ మా పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. అవి దాన్ని నేరాలు జరగకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ.